ఈ సప్తమాతృకులు కానీ అష్టమాతృలు కానీ ఎలా ఆవిర్భవించారు అనే దానికి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టుగా భారతంలో కావచ్చు లేకపోతే మార్కండేయ పురాణం వరాహ పురాణం ఇత్యాదుల్లో చాలా విస్తారమైనటువంటి కథలు కూడా మనకు కనబడుతూ వస్తున్నాయి వాటిలో ప్రధానమైనటువంటిది మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దేవీ మాహాత్మ్యము ఈ దేవీ మాహాత్మ్యంలో చాలా విస్తారంగా అష్టమాతృకులు ఏ ప్రకారంగా ఆవిర్భవించారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని మనకి తెలియజేస్తారు అమ్మవారు శుంభనుశుంభాసుల యొక్క సంహారం చేయడం కోసమని చెప్పని హిమవన్ నగం మీద వేయించేసి ఉన్నప్పుడు రక్తబీజుడు అనేటువంటి రాక్షసులు అక్కడికి వచ్చాడు ఆ రక్తబీజుని సంహరించాలి అని అమ్మవారు తలంచుకున్నప్పుడు ఆ తల్లికి సహకరించడం కోసం అని చెప్పని విభిన్నమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శక్తులన్నీ కూడా స్త్రీ రూపాలను సంతరించుకొని వారిలోంచి బహిర్గతమైనయట చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారి యొక్క శక్తి బ్రాహ్మిగా వేయించేసింది పరమేశ్వరుడి యొక్క శక్తి మాహేశ్వరిగా దిగి వచ్చింది విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవిగా వచ్చింది అంతేగాక దేవసైన్యాధిపతి అయినటువంటి కుమారస్వామి యొక్క శక్తి కౌమారిగా వేయించేసింది వరాహస్వామి యొక్క శక్తి వారాహిగా వచ్చింది ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణిగా విచ్చేసింది అలానే చాముండగా ఇలా అనేకమైనటువంటి శక్తులన్నీ కూడా వివిధ దేవతలలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూపాన్ని దాల్చి అక్కడికి వేయించేయడం జరిగింది బ్రహ్మ ఏ ప్రకారంగా ఉంటాడో అలానే బ్రాహ్మీదేవి ఉంటుంది నాలుగు ముఖములు ప్రకాశిస్తూ ఉంటాయి ఒక చేతిలో కమండలం మరొక చేతిలో అక్షసూత్రాన్ని ధరించి ఉంటుంది వరాభయ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఇలానే మహేశ్వరి ఇత్యాది దేవతలందరూ కూడా ఉంటారు వీరి యొక్క స్వరూప స్వభావ వైభవాలన్నింటినీ కూడా మనం ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం ఇలా ఆవిర్భవించినటువంటి ఆ మాతృకులందరూ కూడా రక్తబీజుణ్ణి సంహరించడం కోసం అలానే రక్తబీజుడి యొక్క సైన్యాన్ని సంహరించడం కోసం అని చెప్పని విజృంభించి యుద్ధం చేశాయట బ్రాహ్మీదేవి తన కమణంలో ఉండేటువంటి మంత్రపూతమైనటువంటి జలాన్ని దర్భలతోటి అసురగణం మీద జల్లుతూ ఉంటే వారందరూ కూడా తమ శక్తిని కోల్పోవడం ప్రారంభం చేశారట అంటే మంత్రమునకు అంతటి గొప్పదైనటువంటి శక్తి ఉంటుంది అనేటువంటి విషయం దీని ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది తన అద్భుతమైనటువంటి త్రిశూల ఆయుధంతో అనేకమైనటువంటి రక్కసులందరినీ కూడా దునమాడిందిట మహేశ్వరిదేవి చేతిలో ఉండేటువంటి చక్రాయుధంతో వైష్ణవీదేవి రాక్షను సంహరిస్తూ ఉంటే వారాహిదేవి తన ముట్టెతోటి అంటే వరాహములకు ముందుగా ఇలా వస్తుంది కదా మూతి ఆ ముట్టెతోటి రక్కసులందరినీ కూడా పొడిచి చంపడం ప్రారంభం చేసిందిట తనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కూరలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కూడా వాళ్ళ యొక్క వక్షస్థలాల్లో పొడిచి రక్తం కారుతూ ఉండగా వాళ్ళందరినీ కూడా పరమ ధైన్యావస్థకు దిగే విధంగా సింహారం చేసినట్టే వారాహిదేవి దేవి ఇంద్రాణిదేవి తన చేతిలో ఉండేటువంటి వజ్రాయుధంతో ఇలా దేవతలందరి యొక్క శక్తులైనటువంటి ఈ మాతృకలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీరందరినీ కూడా సంహారం చేశారు ఇట్లా వీరి ఆవిర్భావం కలిగింది అని చెప్పని మనకి మార్కండే పురాణం తెలియజేస్తూ వస్తున్నాయి